జగన్ మాట మీద నమ్మకం లేదు కాబట్టి ముందస్తు ఎన్నికలు వస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే జగన్ చెప్పేదోటి చేసేదోటి ఖచ్చితంగా జనసేన టీడీపీ తో వస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకున్న ఓట్లు సీట్లు తక్కువ వీళ్ళకి క్షేత్రస్థాయిలో టీడీపీ మంచి బలం ఉంది జనసేనకి యూత్లో ఉంది కానీ పల్లెటూళ్ళు లేదు కాబట్టి జనసేనతో టీడీపీ కలిస్తే ఎక్కువ సీట్లు మెజార్టీ వస్తుంది ఈ రాష్ట్రానికి న్యాయం జరిగింది ఎలక్షన్లో మనం ఈవీఎంలు అయితే బాగుంటుందా లేదా బ్యాలెట్ పేపర్ అయితే బాగుంటుందా బ్యాలెట్ పేపర్ అయితే న్యాయం జరిగింది అమెరికాలోనే మనకన్నా ఎక్కువ ఉన్న టెక్నాలజీ ఉన్న అమెరికాలోనే బ్యాలెట్ పేపర్ ఉంది మనకు మనకి ఈవీఎంలు పెడుతున్నారు వాళ్ళకన్నా తక్కువ టెక్నాలజీలు కానీ ఈఎం కన్నా బ్యాలెట్ పేపరే బెటర్ ఓకే సరే ఈసారి సీఎం ఎవరవుతారనుకుంటున్నారు ఖచ్చితంగా చంద్రబాబు డెఫినెట్ ఆయన వస్తే మన రాష్ట్రం బాగుపడింది లేకపోతే ఇప్పుడు సగం నాశనం అయింది ఇంకా పూర్తి నాశనం అయింది జగన్ వస్తే చంద్రబాబు వస్తే నెంబర్ 1 మళ్ళీ రివర్స్ ఏమో సైక్ వస్తుంది థ్యాంక్ యూ రావచ్చు రావచ్చు అయితే ఈసారి పొత్తు పెట్టుకునే పార్టీలు ఏమన్నాయంటారు కన్ఫర్మ్ జగన్ అయితే నాకు నమ్మకం లేదు కానీ టీడీపీ ఆర్ జనసేన టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని ఎలక్షన్లో పాల్గొంటాయన్నమాట సరే ఎలక్షన్ అదే అంటున్నారు ఎలక్షన్లో ఈవీఎం ఓటింగ్ విధానంలో ఈవీఎం అయితే బాగుంటుంది అంటారా బ్యాలెట్ పేపర్ అయితే బాగుంటుంది అంటారా ఈవీఎం స్కామ్ అంటున్నారు కాబట్టి బ్యాలెట్ అయితే కౌంటింగ్ కూడా సరిగ్గా ఉండిద్ది అని ఒపీనియన్ అవుతుంది ఇప్పుడు బ్యాలెట్ అయితే నమ్మకంగా ఉంటుంది అంటారా ప్రజలకి ఎలా ఉంటుంది ఏ విధంగా అనుకుంటున్నారు బ్యాలెట్ అంటే ఈజీ కదా ఈజీ కౌంటింగ్ కూడా నమ్మకంగా ఉంటుంది వ్యక్తి కూడా అతను ఓటు అతను మనస్ఫూర్తిగా వేసినట్టు అనుకుంటారు ఈసారి సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు మ్యాక్సిమం టీడీపీ ఏమి చంద్రబాబు ఓకే సార్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనుకుంటున్నారా ముందస్తు ఎన్నికలు తేలిక పెట్టరులేండి ఎందుకంటే వాళ్ళ వాలిబుల్గా ఉంటుంది కదా మళ్ళీ పొత్తు పెడితే ఎట్లా ఉంటుందని చెప్పి పెట్టరు అవలు యథా ప్రకారం జరిగింది అనుకుంటున్నాను ఎన్నికల్లో ఎవరెవరు పొత్తు పెట్టుకుంటారు అనుకుంటున్నారు ఇప్పుడు రోమర్ ఏంటంటే తెలుగుదేశం జనసేన అని అంటున్నారు వాళ్ళిద్దరు పెడితేనే ఓటింగ్ బడి బాగా ఉంటుంది పర్సంటేజ్ పెరిగింది గెలుపు కూడా సాధ్యమైంది అప్పుడు ఆటోమేటిక్ వీళ్ళిద్దరు కలిసినప్పుడు జగన్ కొంచెం తగ్గింది పర్సంటేజ్ సీట్లు తగ్గిపోతాయి వీళ్ళిద్దరు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇద్దరు అదొక కమ్యూనిటీ పరంగా ఏంటంటే వాళ్ళిద్దరు ఓట్లు బీరుపోకుండా ఇద్దరు వేస్తారు ఒకరి వాళ్ళు అలయన్స్ పెట్టుకుంటే అదే పెట్టుకోకపోతే మళ్ళీ జగనే వస్తాడు అది సార్ ఇప్పుడు ఎలక్షన్లో ఓటింగ్ విధానంలో ఈవీఎం అయితే బాగుంటుంది అంటారు బ్యాలెట్ పేపర్ ఈవీఎం మొన్నటిదా బాగానే ఉంది కానీ మరి జనం కోరిక ఏంటంటే కొంతమంది ఈవీఎం లేదో తేడా ఉందంటున్నారు కొంతమంది ఈవీఎం బ్యాలెట్ పేపర్ కరెక్ట్ అన్నారు కొంతమంది ఈవీఎంలో కరెక్ట్ అన్నారు ఎవరి అభిప్రాయం వాళ్ళది మనం చెప్పలేము అదే సార్ అది అయితే మీరైతే ఏది బాగుంటుంది అనుకుంటున్నారు మనకి ఇష్టమైన మనం ఓటు వేద్దాం మనం ఎవరైతే మనకి మన ఓటు పడిపోయింది కదా అలాగా సార్ మామూలుగా ఓటింగ్ విధానంలో ఇప్పుడు పేపర్ మీద స్టాంప్ వేసి పేపర్ మడత పెట్టి లోపలేస్తాం అది బాగుంటుందా లేదా మిషన్ మీద నొక్కితే ఈజీగా అయిపోతుంది అది బాగుంటుంది అనుకుంటున్నారా అంటే ఈ మధ్య అందరూ ఈవీఎంలకు అలవాటు పడ్డారు కదా దానికి ప్రిపేర్ అయ్యి ఉండరు ఏమైనా పర్లేదు ఈవీఎంలు ఏం ట్యాంపరింగ్ జరగదంటారా అది మనం అవకాశం మన అంత పంపను ఫాలో అంత నాలెడ్జ్ లేదు ఎందుకు మళ్ళీ మళ్ళీ అన్నా అనుకో నీకేం తెలుసు అని అన్నా ఉంటారు కాబట్టి ఆ మాట ఎందుకు అనుకో సరే ఏదైనా పర్లేదు ఓటింగ్ సక్రమంగా తెలుసు అది సార్ ఈసారి ఎన్నికల్లో కోటా పోటీగా ఉంది వైసీపీ సింగిల్గా పోటీ చేస్తుంది జనసేన టీడీపీ పొత్తుతో వస్తాయి అని చెప్పి అంటున్నారు అంటున్నారు ఇప్పుడు ఇలా పాల్గొంటే ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉందంటారు వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ పెట్టి ఉంటుంది వీళ్ళిద్దరు చెప్పుకుంటే ఇద్దరం చిరసం పంచుకుంది అనుకుంటే అయిపోతారు లేదు అంటే నేను అవ్వాలి అనుకుంటే ఇద్దరు కొట్టుకున్నారు అనుకో మధ్యలో గొడిచి కొట్టుకెళ్తారు అది ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకవేళ అండర్స్టాండింగ్లో ఉన్నారనుకోండి టీడీపీ జనసేన అప్పుడు ఎవరు అయ్యే అవకాశం ఉందంటారు అండర్స్టాండింగ్ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా ముందు అలా 2 సంవత్సరాలు ఉన్నారు నేను లేదా 3 సంవత్సరాలు నేను 2 సంవత్సరాలు మాట్లాడుకుంటాను దాన్ని బట్టి వాళ్ళు ఎగ్రీ అవుతారు పొత్తు పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకొని ఎలక్షన్లో పాల్గొంటే పొత్తు పార్టీయే గెలుస్తుంది అంటారా మామూలుగా మీ ఐడియా పొత్తు పార్టీ కదండి ఇప్పుడు అవతల అతన్ని వాడగొడటానికి వీళ్ళకి నెంబర్ ఆఫ్ సీట్లు కాదు కాబట్టి వీళ్ళిద్దరికి వెళ్తే సీట్లు ఎక్కువ అవుతాయని అతను సింగిల్కి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఒకళ్ళు అతను తగ్గితే తగ్గుతాయి అనుకుంటున్నారు సహజంగా అది ఎవరైనా సామాన్య మానవుడు చెప్పే మాట కదా అది అప్పుడు సుమారుగా అప్పుడు పోయిసారి చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ పోటీ చేసినా కూడా ఇతను ఒక వర్గానికి ఓట్లు ఇతను గీల్ చేశాడు అతను పడే అతను పడ్డాయి
మెజారిటీ ఓట్లు పడే టానికి వచ్చరికి ఇతను ఏంటంటే తగ్గిపోయినాయి వీళ్ళకి గెలుపుకు పడే సంఖ్య చాలా అందుకని జగన్కి సరిపోయినాయి ఆ ఓట్లు అందువల్ల అతను విన్ అయ్యాడు అలా ఉంటుందంటారా సార్ కష్టమే కొంచెం మార్పు వచ్చింది కదండి రాష్ట్రంలో చాలామంది ఏంటంటే కొంచెం ఇదిగా అతను అతను మంచి వాళ్ళు చేసినా చేస్తే చేస్తున్నాడు కదండి కొంతమందికి ఇది జరుగుతుంది న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుంది కాదంటలేదు కొంతమంది ఉంటారు కదా కొంతమంది జరిగిన వాళ్ళు ఏమో సంతోషపడతారు జరిగిన వాళ్ళు మగ్గిన రాలేదు అని ఇంకొక పార్టీ కదా అనుకుంటారు అనుకుంటారు సహజంగా అది ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ టైం ఉంది ఇంకా అంటే రాకపోవచ్చు అంటారా లేకపోతే రావచ్చు అంటారా రావచ్చు రావచ్చు అని రావచ్చు అయితే ఈసారి పొత్తు పెట్టుకునే పార్టీలు ఏమేమి ఉన్నాయంటారు పొత్తు మరి లాస్ట్లో కానీ తేలదు ఇప్పుడైతే కొంచెం టైం ఉంది కదా ప్రస్తుతానికైతే ఎవరన్నా అనుకుంటున్నారా ఈ పార్టీ పొత్తు పెట్టుకోవచ్చు అని అదే జనసేన టీడీపీ అంటున్నారు కదా అదే లాస్ట్ మూమెంట్లో కానీ ఏ విషయం అయినా తేలదు సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఓటింగ్ విధానంలో ఈవీఎం అయితే బాగుంటుందంటారా బ్యాలెట్ పేపర్ అయితే బాగుంటుందంటారా ఈవీఎమే తేలిక ఈవీఎం ఈవీఎం అయితే బాగుంటుంది ఎందుకని సార్ ఈవీఎం కౌంటింగ్ కానీ ఏదైనా రిజల్ట్స్ రావడం కానీ తొందరగా అయిపోద్ది ఎంత స్పీడప్గా ఉంటుంది సార్ దాంట్లో ఏమి ట్యాంపరింగ్ జరగటాలు అలాంటి ఏమైనా అనుమానాలు అవన్నీ గవర్నమెంట్కే తెలియాలి సార్ ఇప్పుడు ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉందంటారు ఇప్పుడైతే బాగా పోటీ ముగ్గురుగానే ఉన్నారు ఎవరు తక్కువ ఎక్కువ అని ఏం లేదు ముగ్గురు పోటీగానే ఉన్నారు ఇప్పుడైతే ఈ ప్రజెంట్ అయితే చెప్పలేం ఈ ప్రభుత్వం మీద ఏమైనా ప్రజల్లో వ్యతిరేకత ఉందంట కొంత వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకత వల్ల ఏదైనా సీఎం సీట్ మారవచ్చు అంటారా అది చెప్పలేము లాస్ట్ మూమెంట్ ఈక్వేషన్ చాలా మారిపోతూ ఉంటాయి ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ ఈక్వేషన్ మారుతూ ఉంటాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మాత్రం ముగ్గురు సమానంగానే ఉన్నారు థ్యాంక్ యూ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ముందస్తు అంటే ఇప్పుడే రావాలి ఏం రావాలి మామూలుగా నార్మల్గా మామూలుగానే జరిగే టైంలోనే జరుగుతాయి ముందస్తు ఏం పెట్టవు ఎన్నికల్లో ఈసారి ఎవరెవరు పోటీ అంటే పొత్తు పెట్టుకుంటున్నారు ఏ పార్టీలు పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు పొత్తులు అయితే తెలియదు కానీ మామూలుగా వచ్చి అయితే టీడీపీ వస్తుంది టీడీపీ అయితే గెలుస్తుంది టీడీపీతో ఎవరైనా పొత్తు పెట్టుకోవాలి అనుకుంటున్నారా ఇంకా పెట్టుకోలేదు కానీ పెట్టుకోలేదు అనుకుంటున్నారు పెట్టుకోవాలనుకుంటే ఇంకా టీడీపీను జనసేనకు వస్తాయి ఇంకా అంతమించి ఏముండదు ఇంకా రెండుకి వస్తాయి ఓటింగ్ విధానంలో ఈవీఎం అయితే బాగుంటుందంటారా బ్యాలెట్ పేపర్ అయితే బాగుంటుందంటారా జరిగేది అంటే డేట్ అయినా జరుగుతూనే ఉంటుంది ఈవీఎం అయినా జరిగింది బ్యాలెట్ అయినా జరిగింది అయితే ఈ రెండింటిలో ఏది బెటర్ అంటారు బెటర్ అయితే ఈవీఎం తీసుకోవడం బెస్ట్ ఏమి ఈవీఎంల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవా ప్రజలకి అంటే నమ్మకంగా సంతృప్తిగా నేను ఫిఫ్టీ ఉంటుంది ఈవీఎంలో ఫ్రాడ్ జరిగాయి ఉన్నాయి అట్లా వ్యాలెట్ బాక్స్లో కూడా ఫ్రాడ్ జరిగాయి ఉన్నాయి ఏదైనా ఒకటే ఈవీఎంలో అయితే ఏ విధంగా జరగచ్చు ఫ్రాడ్ ఎలక్ట్రానిక్స్ కదండి చెప్పలేము ఒకటి నొక్కితే అన్ని పోయి ఒకదాంట్లో పడవచ్చు కదా ఓకే వ్యాలెట్లో కూడా వీళ్ళు కౌంట్ చేసింది కరెక్టో కాదో మనం చెప్పలేదు అక్కడ లోపల ఉండే ఏజెంట్లు వాళ్ళే అనుకోండి మొత్తం వాళ్ళ కౌంటింగ్ చేస్తారు ఈ పక్కన పడేస్తారు చించి పక్కన పడేసి ఎవడు తెలియదు ఓకే సరే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు టీడీపీ అని చెప్పిదాం కదా టీడీపీ మ్యాక్సిమం 90% వాళ్ళే వస్తారని అందరూ అనుకుంటున్నారు కూడా ఓకే థ్యాంక్ యూ